పిల్లలు ఇప్పుడు మనం ఆమ్రేడిత సంధిని గురించి తెలుసుకుందాం ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని రెండు సార్లు పలికితే రెండోసారి పలికినటువంటి పదాన్ని ఆమ్రేడితము అంటారు ఒక పదాన్ని రెండు సార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించినటువంటి దాన్ని మనం ఆమ్రేడితము అంటారు ఇక్కడ ఆమ్రేడిత సంధిలో సూత్రం ఏంటో చూద్దాం అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి అగును అచ్చు అంటే మీకు తెలుసు అచ్చులు 16 ఉన్నాయని ఆ అచ్చులకు ఆమ్రేడితం పరమగితే సంధి అవుతుంది చూడండి ఉదాహరణకు ఔరౌరా పదాన్ని మనం విడదీస్తాం ఔరా ప్లస్ ఔరా రాలో ఏముంది ఆ ఉంది ఇక్కడ ఆమ్రేడితం అంటే ఈ పదం ఆమ్రేడితం ఒక్కసారి రెండోసారి పలికినటువంటి పదాన్ని ఆమ్రేడితం అంటారు కాబట్టి అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు ఔరౌరా ఈ రా ఎల్లిపోయి ఔరౌరా వస్తుంది అలాగే అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు ఈ రా వెళ్ళిపోయి వేరేది వస్తుంది అలాగే ఈ హా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ ఏమి కూడా వెళ్ళిపోతుంది ఆహాహా అని విడదీసినప్పుడు ఆహా ప్లస్ ఆహా ఇక్కడ హాలో ఆ ఉంది ఇక్కడ ఆమ్రేడితం ఆమ్రేడితము అచ్చు రెండు కలిస్తే ఈ హా వెళ్ళిపోయి ఆహాహా అవుతుంది అలాగే ఇక్కడ ఏమీ ప్లస్ ఏమీ ఏమీ ఒకటి ఏమీ అనేది ఆమ్రేడితం ఇక్కడ ఏమీలో మీలో ఆ ఉంది కాబట్టి ఇది వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి అనేటటువంటిది వస్తుంది అర్థమైందా పిల్లలు పిల్లలు ఇప్పుడు మనము సరళాదేశ సంధిని గురించి తెలుసుకుందాం సరళాదేశ సంధి సరళాదేశ సంధి అంటే వచ్చన్ పోయన్ పూచన్ కాంచన్ తర్వాత తినెన్ ఈ పదాలన్నీ కూడా చివర నకారం వస్తుంది వచ్చన్ పోయన్ తినెన్ కాంచన్ నడిచన్ అలాంటి పదాలలో నకారం వస్తుంది చివర అలాంటి నకారం ఉండేటటువంటి ధృతాన్ని కలిగినటువంటి పదాలను మనం ధృత ప్రకృతికములు అంటారు ధృతాన్ని కలిగినటువంటి పదాలను మనం ధృత ప్రకృతికములు అంటారు చూడండి ఇక్కడ మీరు గన అబ్జర్వ్ చేసినట్లయితే వచ్చన్ పోయన్ పూచన్ కాంచన్ తినెన్ ఇలా ప్రతి పదం చివర న్ వచ్చన్ న్ ఉంది కదా అది నకారం వస్తుంది ఈ నకారాన్ని మనం ధృతము అంటారు తర్వాత నకారంతో కూడినటువంటి పదాన్ని ధృత ప్రకృతికము అంటారు ధృత ప్రకృతికము మీద పరుషములు గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు నేను సంధులలో భాగంగా ఇంకా కొన్ని సంధులు మిగిలిపోయి ఉన్నాయి వాటిని గురించి నేను ఈరోజు చెప్తాను నా వీడియోలు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటరీ బాక్స్లో కామెంట్ రాయండి సరేనా కమ్ ఆన్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం విసర్గ సంధి సూత్రం విసర్గమునకు కాకార పరమైతే విసర్గ విసర్గగానే ఉంటుంది విసర్గమునకు మనకు కాకార పరమైతే విసర్గ విసర్గగానే ఉంటుంది ఇప్పుడు చూడండి మన ప్రియము అనేటటువంటి ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం మన ప్రియము అంటే మన ప్లస్ ప్రియం ఇక్కడ రెండు పదాలను మనం విడదీసినాం విడదీసినా కూడా మనకు అలాగే ఉంది చూడండి పూర్వపద మనకు ప్రియం మనకులో ఆ ఉంది ప్రియంలో స్త్రీలో ఆ ఉంది విసర్గకు కాకా పాపాలు పరమైతే విసర్గ ఎప్పుడూ కూడా విసర్గగానే ఉంటుంది ఇప్పుడు ఈ విసర్గ ఇది విసర్గ మీకు అందరికీ తెలుసు రెండు సున్నాలు ఈ విసర్గకు కాకా పాపాలు పరమైతే ఈ ప్రీలో ఏముంది పి ఉంది పిలో పి ఉంది కాబట్టి పాపరమైంది కదా కాబట్టి విసర్గకు కాకాలు పాపాలు పరమైతే అవి విసర్గలుగానే ఉండిపోతాయి అలాగే తపహలో ఈడ విసర్గకు పాపరమైంది కాబట్టి తపపుణ్యము అయిపోయింది నెక్స్ట్ మనం రెండవ సూత్రాన్ని గురించి చెప్దాం దీంట్లో మొత్తం నాలుగు సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఒక సూత్రం అయిపోయింది నెక్స్ట్ రెండవ సూత్రం ప్రకారం
అకాల పూర్వక విసర్గకు కాకా పాపాలు తప్ప మిగిలిన అచ్చులు గాని హల్లులు గాని పరమైతే ఓకారం వస్తుంది. చూడండి, విసర్గానికి వా అచ్చు గాని హల్లు గాని, వాలో ఏముంది? అచ్చు ఉంది, ఆ ఉంది. కాబట్టి విసర్గానికి అచ్చు పరమైంది కాబట్టి ఓకారం వచ్చింది. తపోలో ఓ ఉంది, అలాగే విసర్గానికి రాలో ఆ ఉంది. కాబట్టి అచ్చు కానీ అల్లు కానీ పరమైంది కాబట్టి ఇక్కడ ఓకారం వచ్చింది. నెక్స్ట్ సూత్రం 3. పూర్వపదంలో అకారాధ్యక్ష సకారాంత శబ్దాలకు